హాయ్ అండి, నమస్తే. ఈరోజు కొన్ని మొక్కలు అంటే హ్యాంగింగ్ పాట్స్లో మనం ఏ మొక్కల్ని పెంచుకోవచ్చు, వాటి కేరింగ్ ఇంకా అవి తెలుసుకుందాము. నమస్తే, నేను సౌజన్య, వెల్కమ్ టు ఓపెన్ ఏరియా గార్డెన్. పర్టికులర్గా కొన్ని మొక్కలు ఉంటాయండి, ఇవి బాగా పెరుగుతాయి అన్నమాట. పెరగడమే కాకుండా ఏంటంటే వాటి వల్ల మన ఇంటికి చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. అట్లాగా హ్యాంగ్ అయ్యి ఉంటే చాలా చూడటానికి బాగుంటుంది, మనసుకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి కొన్ని మొక్కలండి. ఇది వచ్చి స్పైడర్ ప్లాంట్ అండి, ఇది కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా మొండి మొక్కలు అన్నమాట, ఎండలో అయినా బాగానే బతుకుతాయి, బట్ ఏంటంటే షెమ్మి షేడ్లో ఇంకా బాగా వస్తుంది అన్నమాట. వాటర్ కూడా ఎప్పుడో వీక్లీ 2 టైమ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. వర్షాకాలం చలికాలం అయితే మరి చాలా తక్కువగా అన్నమాట, 1 వీక్ ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి మింట్, పుదీనా, స్పైసెస్ కదా మనం వంటల్లో కూడా వాడుకుంటూ ఉంటాం. మంచి వాసన కూడా వస్తుంది, గాలికి ఇలా ఊగుతూ ఉన్నా కానీ మంచి స్మెల్ వస్తుంది పుదీనా. దీనికి కూడా 2 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే నీడలో ఉంచుకుంటే 2 డేస్కి ఒకసారి వాటర్ సరిపోతుంది. సన్లైట్కి పెట్టామనుకోండి కొంచెం వాటర్ అనేది డైలీ ఇచ్చుకోవాలి. ఇవి కూడా బాగా వస్తుంది, ఇట్లా హ్యాంగింగ్ పాట్లో బాగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఈ ప్లాంట్ పేరు వచ్చి సింగోనియా అండి, సింగోనియా ప్లాంట్. ఇది కూడా హ్యాంగింగ్లో పెట్టుకోవచ్చు, చక్కగా ఇట్లా జాలు వారినట్టు బాగా వస్తాయి అన్నమాట ఆకులు ఆకులుగా. నేను ఇది కుండీలో పెట్టాను, ఇది కూడా సెమీ షేడ్లోనే ఉంటుంది. దీనికి కూడా వాటర్ ఏం పెద్ద అవసరం లేదండి, బాగానే వస్తుంది. ఇది కూడా మనం బాగా పెంచుకోవచ్చు. జెడ్ ప్లాంట్ అండి, వీటిని కానీ మనం బాన్సాయ్ చేస్తే చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా మనం హ్యాంగింగ్ బాస్కెట్లో పెంచుకోవచ్చు, ఇవి కూడా చాలా బాగుంటాయండి, చూస్తాను కూడా చాలా అందంగా ఉంటాయి. వీటి ఆకులు కూడా చాలా మందంగా ఉంటాయి, ఇది బాగుంటుంది. ఇవి వీటిని కూడా మనం ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెంచుకోవచ్చు అన్నమాట. టర్టల్ వైన్ అంటారు, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా పొడుగ్గా పెరుగుతుంది అన్నమాట. వీటిని ఈజీగా మనం పెంచుకోవచ్చు, వీటికి వాటర్ కూడా చాలా తక్కువ, నీడలోనే పెరుగుతుంది ఎక్కువ శాతం. మీరు వీటిని కటింగ్స్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు, వాటర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎటువంటి ప్లేస్లో అయినా సరే బాగా పెరిగిపోతుంది టర్టల్ వైన్ అది. నెక్స్ట్ వన్ వచ్చి ఫెర్న్స్ అండి, ఇది అండి ఫెర్న్లో ఒకటి, ఇది కూడా బాగా పెరుగుతుంది, బాగుంది కదా చూడటానికి. ఇదండి ఇది ఫెర్న్స్లో ఒకటి, ఒక రకమైన ఫెర్న్ అన్నమాట. ఇది కూడా మనము నీడలోనే పెంచుకోవచ్చు, వాటరింగ్ కూడా ఒక చాలా తక్కువ పడుతుంది అన్నమాట. వీటిని అన్నిటికీ మంచిగా సాయిల్ పెట్టుకోవాలండి, అంటే మట్టి మిశ్రమం కొంచెం తక్కువగా పెట్టుకోవాలి, కొంచెం అందులో కంపోస్ట్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కోకోపీట్ కూడా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బరువు ఎక్కువ ఉండదు అన్నమాట. కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఇది కూడా మనీ ప్లాంటేనండి, గోల్డెన్ పంతాస్ అంటారు. ఇది కూడా బాగా పెరుగుతుంది, దీన్ని కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని కొంచెం వీటి కేరింగ్ ఏంటంటే కొంచెం నీడలోనే పెట్టాలన్నమాట, నీడలోనే పెడితే బాగా వస్తాయి. కొంచెం ఎండ తగిలినా కానీ మొక్కలు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఒకటి, ఇంకొకటి కూడా మనీ ప్లాంట్లోనే ఇంకో రకం అన్నమాట. ఇది దీన్ని కూడా మనం హ్యాంగింగ్ బాస్కెట్లో పెంచుకోవచ్చు, చిన్నిళ్ళైనా పెద్దళ్ళైనా చాలా అందంగా ఉంటాయి, ఇంటికి చాలా బాగుంటాయి అన్నమాట, చూస్తే చాలా ప్రశాంతత ఉంటుంది మొక్కల్ని మనం ఇలా చూసుకుంటే. ఇవి నెక్స్ట్ వన్ వచ్చి ఇదిగోండి ఫెర్న్, అది కూడా మనం పెంచుకోవచ్చు, ఇది కూడా సెమీ షెడ్లోనే పెరుగుతుంది, వీటికి కూడా వాటర్ చాలా తక్కువ. ఇది పిటోనియాస్ అండి, నెక్స్ట్ వన్ పిటోనియా అండి. ఇది చాలా బాగుంటుంది మొక్క, ఏంటంటే దీనికి డైలీ వాటర్ పెట్టాలి, డైలీ అంటే ఇది వాటర్ తక్కువైంది అనుకోండి మొక్క తెలిసిపోతుంది, ఆకు అనేది ఫ్రెష్గా ఉండదు, కొంచెం ఒళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. వాటర్ వేసినా కొంచెం సేపటికి మంచిగా విచ్చుకుంటుంది. ఇది అందులో స్పెషాలిటీ, ఈ మొక్క నాకు వచ్చి నేను నర్సరీ నుంచి మట్టి తెచ్చుకుంటే ఆ మట్టిలో ఒక చిన్న పీస్ వచ్చింది, నేను చూసుకోలేదు అలాగే పెట్టేసాను, దాని అంతటా అది వచ్చిందన్నమాట. నర్సరీ వాళ్ళ మట్టిలో నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ మొక్క అనుకోవాలి, కానీ గిఫ్ట్ అంటే ఎవరైనా ఇవ్వాలి, బట్ నాకు ఎవరు ఇవ్వలేదు ఇది, దాని అంతటదే నా దగ్గరికి వచ్చింది.
కాబట్టి నాకు చాలా ఫేవరెట్. ఇది వచ్చి స్వీట్ పొటాటో అండి, చిలకడ దుంప. దీన్ని దుంపల కోసం పెట్టలేదు, బట్ ఏంటంటే ఆకుల గురించి పెట్టాను. ఇవి చాలా బాగా వస్తాయి, హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకున్న బాగా వస్తాయి అన్నమాట. కానీ కొంచెం పోయింది నా దగ్గర, రెండు మొక్కలు పెట్టాను, ఒక బాస్కెట్లోది చచ్చిపోయింది, ఇది ఒకటైతే వచ్చింది. దీనికి నీళ్లు నేను చాలా అరుదుగా పోస్తూ ఉంటాను, వారంలో ఒకసారి పోసినా ఎక్కువ గగనం అనమాట. ఒకసారి పోస్తాను వారానికి, అయినా కానీ చాలా బాగా ఉంటుంది ఇది, మంచిగా గ్రీనిష్లో ఉంటుంది, బాగుంటుంది మొక్క. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీని పేరు ఏదో ఉందండి మర్చిపోయాను. దీనికి మంచి ఫ్లవర్స్ వస్తాయి, పింక్ పింక్లో ఇంత ఇంత ఫ్లవర్స్ వస్తాయి. దాని చుట్టూరు చామంతికి, రేఖ చామంతికి ఎట్లా ఉంటాయో రెక్కలు అలా ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్స్. దీని మొత్తం వస్తాయి జాన్ ఫెబ్లో బాగా పూలు ఉన్నాయి దీనికి. ఇది ఒక మొక్క. ఈ వైన్ నుంచి నేను కొన్ని తీసాను, మీకు ఎలా పెట్టి చూపించాలో చూపించడానికి కొన్ని కటింగ్స్ చూపి తీసానండి. ఇవిగోండి మా పిల్లలు పెడతా ఉంటున్నారు, వాళ్ళతో పెట్టి చూపిస్తాను ఈరోజు. ఇదండి మట్టి మిశ్రమం, నేను టర్టల్ వైన్ పెట్టి చూపిస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి కటింగ్స్, ఆ మొక్క నుంచి తీసినటువంటి కటింగ్స్ ఇవి. గార్డెన్ సాయిల్ అండి, మట్టి మట్టి వచ్చి కొంచెం తీసుకున్నాను రెండిట్లోకి. కంపోస్ట్ ఇది, వర్మీ కంపోస్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అంటే మట్టి కోకోపీట్ సమంగా తీసుకున్నాను, వాటి మీద కొంచెం ఎక్కువ వచ్చి నేను కంపోస్ట్ తీసుకున్నాను. వీటినన్నిటిని మిక్స్ చేసి నేను చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో. మట్టి నేను కలిపేసేసానండి, ఇది మట్టి మిశ్రమం అన్నమాట. బాస్కెట్లో వేసుకుంటున్నాం కాబట్టి వెయిట్ అనేది కొంచెం తక్కువగానే ఉండాలి. మట్టి వేసామనుకోండి వాటిగా అయిపోతుంది, అదే వర్మి కంపోస్ట్ కోకోపీట్ మనం కొంచెం తీసుకుంటే దీనివల్ల సాయిల్ అనేది బాగా లూజ్గా ఉంటుంది, వాటికి వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది. ఇది మా పిల్లలు పెడతారంట అండి ఈరోజు. హాయ్, వీళ్ళిద్దరూ మా అమ్మాయిలండి మా పిల్లలు. తినేమో అనుపమ, తనేమో అర్చన అండి. హ్యాంగింగ్ పాట్ అండి ఇది, నేను నర్సరీలో కొన్నాను. ఇది వచ్చి ఇదిగోండి హోల్, డ్రైనేజ్ హోల్ ఇది. దీనికి ఏదైనా అడ్డం పెట్టుకుందాము మట్టి కిందకు జారిపోకుండా. ఇదిగోండి నేను ఏ విత్తనాలు వేసినా ఏం వేసినా మా చిన్నమ్మ మటుకి నేను కూడా ముందు ఎత్తున ఉండేది నాకు. పెట్టు వీళ్ళకి. మంచిగా సెట్ చేయి. ఇలా చిన్న చిన్న పనుల్లో పిల్లలకి కొంచెం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా. కొంచెం చివర్లకను ఇప్పుడు మట్టి వేసే. ఇవి చాలా రఫ్ అండ్ టఫ్ అండి, ఈజీగా పెరిగిపోతుంది. కొంచెం వాటర్ తీసుకొచ్చి పోయి తర్వాత అక్కడ పెట్టి. అది వచ్చి స్ట్రాబెర్రీ అండి, మీకు అందరికి తెలిసిందే. నా లాస్ట్ వీడియోస్లో మీకు స్ట్రాబెర్రీ ప్లాంట్ నుంచి పిలకల్ని ఎలా తీయాలి, చిన్న చిన్న బేబీ మొక్కల్ని ఎలా తీయాలో చూపించాను కదా, అందులోంచి వచ్చిందే ఇదే. దీనికి ఇంకా పెట్టలేదు చూడండి, దీనికి ఎన్ని వచ్చినాయో. ఇక్కడ ఒక మొక్క చేసుకోవచ్చు, ఇక్కడ ఒక మొక్క చేసుకోవచ్చు. ఇది ఒకటి మొత్తం దీని నుంచే 4 వచ్చేసినాయి నాకు. ఇంకా మదర్ ప్లాంట్ నుంచి ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పెట్టేసేద్దాము, స్ట్రాబెర్రీ మొక్కని తను పెట్టేసిద్దంట. చిన్న స్టార్ట్ చేయి, మొక్క నేను తీసిస్తాను. మొక్కని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇదిగోండి వేరు, సైడ్కి తీయమ్మా, సైడ్కి తీసుకో, అంత అవసరం లేదు పెట్టు.
ఒతకు, రూట్ చాలా డెలికేట్ ఉంటే. ఇంకా ఇవి ఉన్నాయి కదండి, ఈ పిలకలు కూడా ఇందులోనే పెట్టేద్దాం రౌండ్ రౌండ్గా. ఈ కొంచెం ఇట్లా తీసి ఇందులో పెట్టు, మట్టి వేసి జస్ట్ ఇట్లా ఆనిస్తే సరిపోతుందండి. ఈ మొక్కల్ని పెద్దగా కేరింగ్ ఏం అవసరం లేదు. వీటికి మాత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వరకు చెప్పిన మొక్కలన్నిటికీ సెమీ షేడ్లో బాగా పెరుగుతాయి, ఎండ పెద్దగా అవసరం లేదు. దీనికి మాత్రం ఎండ ఉండాలండి. ఇది సెమీ షేడ్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. దీనికి ఎండ అట్లీస్ట్ పర్ డేకి వచ్చి ఒక 6 అవర్స్ నుంచి 5 అవర్స్ నుంచి 6 అవర్స్ ఎండ ఉండాలి దీనికి. దీనికి మాత్రం ఎండ వచ్చే ప్లేస్లో నేను పెడతాను ఇది. అట్లా ఎప్పుడైనా సరే మనం షవరింగ్ ఇచ్చుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.